హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. నేను నిన్న నుండి ఒక టిప్ చెప్తున్నాను కదండి, అది వీడియో చివరిలో చెప్తున్నాను. ఈరోజు చెప్పేది అయితే చాలా యూస్ఫుల్ టిప్ అండి, అది మీరు చూడండి, డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇవాళ నేను ఏ రెసిపీ చూపెడుతున్నానంటే ఎగ్ కర్రీ అండి. ఇది ఇలా నాకు నచ్చుతుంది ఇలా చేస్తే, సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీని చూపెట్టాలనుకుంటున్నానండి. మరి తయారు చేసే విధానం, ముందుగా 1 క్యాప్సికమ్, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, ఆనియన్స్, టమాటోస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడాక తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటోస్ తీసుకున్నాను నేను, అవి ఇలా కట్ చేసుకొని 4 లేకపోతే 3 టమాటోస్ అలా యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికాక అల్లం అలాగే పసుపు కారం 2 స్పూన్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలండి. ఎందుకంటే కారం అనేది పట్టాలుగా పీసెస్కి కారం కూడా ఉడకాలి, అలాగైతే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికాక ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. అలా ఒక్కొక్క దగ్గర అలా వేసుకోవాలి ఎగ్స్. చూసారు కదా, ఇది 20 మినిట్స్ పడుతుందండి వంట చేయడానికి. కాకపోతే టైం ఎక్కువ పట్టిన కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 7-8 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఇలా ఉడికిపోయింది. ఇలా చాలా భలే అనిపించిందండి నాకు, ఇలా భలే వైట్గా అలా వచ్చేసింది అన్నమాట. ఒక ఆమ్లెట్ లాగా వచ్చింది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరొక 2 మినిట్స్ ఉడికినాక చూసారు కదండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో తింటే. ఇప్పుడు చివరిలో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఎగ్ కర్రీ. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు టిప్ ఏంటో చూడాలి కదా, పదండి వెళ్దాం. ఇవి సబ్జా గింజలండి, డైలీ 3 అవర్స్ నానబెట్టి
తీసుకోవడం వలన హెల్త్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఫస్ట్ వన్, ఇది సమ్మర్ కాబట్టి డైలీ తీసుకోవాలండి, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేకాకుండా చికెన్ పాక్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది, అజీర్తి ఇబ్బందులు ఉంటాయి కదా వాటిని కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ శరీర జీవక్రియ పనితీరు మెరుగుపరుస్తుందండి. ఇంకా అంతేకాకుండా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తుంది. నెక్స్ట్ శ్వాసకోశ వ్యాధులను తగ్గేలా చేస్తుందండి. అంతేకాకుండా మనకు వచ్చే దగ్గు, గొంతు మంట, తలనొప్పి ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా తగ్గేలా చేస్తుందండి. చూసారు కదా అండి, సబ్జ గింజల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా హెల్త్ఫుల్ టిప్ అండి, అందుకే ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. ఇది ఈరోజు టిప్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.